Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల గురించి ముఖ్యంగా రైతుల గురించి ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా ఈరోజు అందరికీ ఆనందదాయకం. ఎందుకంటే అన్నం పెట్టే రైతుకి అన్నం పెట్టే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పగలను. ఎందుకంటే ఆరు కాలాలు రెక్కల ముద్దలు చేసుకొని కష్టపడే రైతు కడుపు నిండా రెండు పూటలు తినాలి అంటే అతను పండించిన పంటకి గిట్టుబాటు ధర దొరికినప్పుడే ఆ పని చేయగలరు. ఈరోజు నిజంగానే రైతుకి ఈరోజు ఉచిత బీమాను కల్పిస్తున్నారు, ఉచితంగా విద్యుత్ ఇస్తున్నారు, అలాగే వాళ్ళకి రైతు గొడవల ద్వారా పెట్టుబడి సహాయాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అలాగే ఈరోజు పెట్టుబడి పెట్టి కష్టపడి మరి వాళ్ళు పండించిన పంటని గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బందుల పాలు కాకుండా ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్లని కేటాయించి ఈ 15 నెలల్లో ఒక 3,000 కోట్లని ఖర్చు పెట్టి రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన పంటల్ని తీసుకుని గిట్టుబాటు ధర కల్పిస్తున్న ఈ ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా నేను చెప్పగలను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 5,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి కేటాయించారని చెప్పి ప్రజల్ని మోసం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం 3,000 కోట్లని కేటాయించడమే కాకుండా సక్సెస్ఫుల్గా 3,000 కోట్లని ఖర్చు పెట్టి రైతుని ఆదుకున్నారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్ల దళారుల చేతిలో రైతులు మోసపోయారు. కానీ ఈరోజు దళారులకి మోసపోకుండా రైతుల్ని హక్కులు చేర్చుకుని మరి వాళ్ళని తన కుటుంబ సభ్యులుగా ఆడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు రైతులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవసాయాన్ని పంటలు చేశారు, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు మళ్ళీ వ్యవసాయం దండగాని గతంలో లాగే ఆయన వచ్చి అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ళు మళ్ళీ దండగాని నువ్వు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ వ్యవసాయాన్ని పండుగ చేసుకుని రైతన్న రాజ్యం రామరాజ్యం అన్నట్టుగా పరిపాలించడం మనం అందరూ కూడా కళ్ళగా చూస్తున్నాం. ఈరోజు రైతుకి ఏ కష్టం వచ్చినా కూడా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పచ్చు. మరి వారి కష్టాన్ని దూరం చేయడానికి ఆయన కూడా రైతు మాత్రమైన రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుడిగా రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా రైతులు అండగా నిలిచే వ్యక్తిగా కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. కాబట్టి రైతుని కాపాడుకోవాల్సిన అవసరం అందరికీ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రజలకి మన నారం చెప్పినట్టుగా గతంలో వారికి మాత్రమే ఉండేది, కానీ ఇలా ఏ పండుగైనా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం రైతులందరూ కూడా ముఖ్యమంత్రిని అభినందిస్తున్నారు అని చెప్పి ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి సాహసం చేయలేదు. కానీ ఈరోజు మన రాష్ట్రం 3,500,000 కోట్ల అప్పుల చంద్రబాబు నాయుడు ముంచేసి వెళ్ళినా కూడా సమర్థవంతంగా పరిపాలిస్తూ ప్రజలకి మాత్రం కష్టాన్ని దూరం చేయాలి, మరి వారికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ వారి యొక్క సహాయ సహకారాన్ని అందించాలని ముఖ్యమంత్రి ఉండడం మన అదృష్టంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.